So dialog boxes in JavaScript. Basically, JavaScript lo manaki mood rakkal dialog boxes unnai. Okati alert, inkokati prompt, mododi confirm. So modatiga manu ee dialog boxes ela rayalo chuddam. Vaati batti manaki wait behavior artham avutundi. So alert ani keyword teskoni parentheses matchlo double quotes ichi this is an alert and as save chesam. Ippudu page lo kelli refresh chesthe chudandi mana page load ayina prathi sari kuda ఈ డైలాగ్ బాక్స్ అనేది ఇలా పాప్ అప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్కి నేను ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని రాశాను. రాసి సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇది ప్రాంప్ట్ అన్నమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని మనకి ఒక ఇన్పుట్ ఫీల్డ్తో ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ ఆర్ యూ షూర్ అని రాశా. సేవ్ చేసి చూడండి, పేజ్ లోడ్ అయినప్పుడు ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. ఓకే, ఇది కన్ఫర్మ్ డైలాగ్ బాక్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఒక చిన్న కండిషన్ రాద్దాం. ఫస్ట్ అలర్ట్తో మొదలు పెడదాం. ఇఫ్ 10 is less than 20, no condition alert అని రాశాను. ఓకే, అలర్ట్ లోపల ఎప్పుడు ఈ కండిషన్ 10-20 కన్నా తక్కువైతే. ఓకే, మనకి తెలుసు కదా 10-20 కన్నా తక్కువే కదా ఇప్పుడు. సో ఇక్కడ మనకి అలర్ట్ అనేది డైలాగ్ బాక్స్లో 10 is less than 20 అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఒకవేళ నీ కండిషన్ మ్యాచ్ అని 10 = 20, 10-20 సమానం కాదు కాబట్టి మనకి అలర్ట్ అనేది చూపించకూడదు. ఓకే, పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఎన్నిసార్లు పేజ్ లోడ్ చేసి రిఫ్రెష్ చేయడానికి ట్రై చేసినా సరే మనకి అలర్ట్ రావట్లేదు, ఎందుకంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ప్రాంప్ట్ అండ్ కన్ఫర్మ్ బేస్ చేసుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో దానికోసం నేను వేరే కీబోర్డ్ తీసుకొని ఉమెన్ అనే ఒక వేరియబుల్తో కన్ఫర్మ్ యూజ్ చేసి ఇక్కడ యూ ఉమెన్ అని ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే పేజ్ లోడ్ అయిన ప్రతిసారి కూడా ఆర్ యూ ఉమెన్ అని అడుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఉమెన్ ఇస్ ట్రూ ఒక నేమ్ అనే వేరియబుల్ తీసుకుని ఈ నేమ్కి ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఈ నేమ్ని నేను పేరు తీసుకున్న తర్వాత ఈ పేరుని ఏం చేస్తున్నానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అనే కమాండ్ వాడుతూ దీన్ని నేను పేజ్ మీద ప్రింట్ చేస్తున్నాను. ఏమని, హలో మేడం, ఇక్కడ మనం ఆల్రెడీ నేమ్కి ఈ ప్రాంప్ట్ అసైన్ చేసాం కదా, అంటే మనకి ఇన్పుట్ ఫీల్డ్లో వచ్చిన పేరు ఈ నేమ్ వేరియబుల్కి అసైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం నేమ్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ నేమ్ వేరియబుల్ రాశాం. ఒకవేళ ఎల్స్ ఉమెన్ అనేది ట్రూ కాదు, ఒకవేళ మనకి ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఉమెన్ కాదు అని అని పేరు ఉమెన్ పేరు కాదు అనుకోండి, అప్పుడు లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్, అప్పుడు కూడా నేను పేరు అడుగుతున్నాను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. ఓకే, అడిగి ఇలా పేరు తీసుకొని ఒకవేళ ఉమెన్ కాకపోతే మెన్ అవుతారు కదా, కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే హలో మిస్టర్ అని రాసి ఇక్కడ మళ్ళీ ఈ నేమ్ వేరియబుల్ పాస్ చేశాను. ఓకే, ఇంకా కొంచెం టెక్స్ట్ రాద్దాం. వెల్కమ్ టు మై పేజ్ ఇలా. ఓకే, దీన్ని కాపీ చేసి
కిందకు వచ్చి టెస్ట్ చేద్దాం. ఓకే, కొంచెం జూమ్ అవుట్ చేస్తాం, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేసాను. అవుట్పుట్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. పేజ్ రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ మనల్ని పేజ్ లోడ్ అయినప్పుడు ఆర్ యూ ఉమెన్ అని అడిగింది. ఓకే అని చేస్తే మనకి ఒక పాపప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి అని రాశాను అనుకోండి. ఓకే చేస్తే చూడండి, హలో మేడం కీర్తి, వెల్కమ్ టు మై పేజ్ అని వచ్చింది. ఓకే, సో ఒకవేళ మనం పేజ్ రిఫ్రెష్ చేద్దాం, మళ్ళీ ఇక్కడ ఆర్ యూ ఉమెన్ అడిగింది, నేను క్యాన్సిల్ చేశాను. అయినా సరే మనల్ని ఒక ప్రాంప్ట్ అడుగుతుంది పేరు, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని. ఇక్కడ నేను సుమన్ అని రాశాను అనుకోండి. ఓకే చేస్తే హలో మిస్టర్ సుమన్, వెల్కమ్ టు మై పేజ్. ఓకే.